తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గిరిజనుల ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత సద్గురు సేవలాల్ 282వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత సద్గురు సేవలాల్ మహారాజ్ను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి బంజారాల పట్ల అపారమైన గౌరవం ప్రేమ ఉందని తెలంగాణ ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. బంజారాల ఉన్నతి కోసం వారి సంక్షేమం కోసం ఎన్నో సేవలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ పూర్తి గిరిజనులందరికీ తెలిసేలా ఉత్సవాలు జరుపుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక స్థానం కల్పిస్తుందని వెనుకబడిన అన్ని జాతుల వారిని అభివృద్ధిలో ముందు ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. తండాల్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు సేవాలాల్ గారు ఏ దృక్పథంతోనైతే ఆలోచించారో వాళ్ళ వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులను గుర్తించడమే కాకుండా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఈరోజు తెలంగాణలో చేయడం జరిగింది. అదే స్థాయిలో రిజర్వేషన్ పెంచడంతో పాటు జనాభా ప్రాతిపదికన ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి సేవాలాల్ గారి ఆశయాలను నెరవేర్చడానికి నేటి యువతరం కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణలో మరి గిరిజనుల అందరినీ ప్రోత్సహించడానికి వారి కులదైవమైన ఆరాధ్య దైవమైన సేవాలాల్ గారి ఉత్సవాలను జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి రూపాయలు కేటాయించడంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంగా మరి గిరిజన పుత్రుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ గారి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున నిర్ణయించడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళు మరి రేపటి తరాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సేవాలాల్ గారి ఆశయాల్లో స్ఫూర్తిగా రేపటి ముందు తరం భవిష్యత్తులో ముందుకుండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందివ్వడానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తాం. మీ సంప్రదాయాలను కాపాడడానికి వారు చేసిన కృషికి మీరందరూ కూడా మీ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మీ బిడ్డలకు కూడా నేర్పిస్తూ మీరందరూ సంసేవలకు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన లమ్మాడి తండ్రులకి ఒక గ్రామ పంచాయతీగా గుర్తించి మన ప్రభుత్వం కూడా మీ అందరికీ మంచి సేవలు అందిస్తూ ఉంది. మనం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన దేశంలో చాలామంది మహానుభావులు వారి వారి సిద్ధాంతాలకి చాలామంది మెసేజ్ అందించారు. మన వాళ్ళ జయంతులకో వర్ధంతులకో వారిని తలుచుకుంటాం కాకుండా